మోడీ గారు రాక చాలా గొప్పగా బీజేపీ నాయకులు ప్రచారం చేశారు వరంగల్కు మేము కూడా చాలా ఆశించినాం కాంగ్రెస్ ప్రభుత్వము సోనియామ్మ గారి నాయకత్వంలో తెలంగాణ ఇస్తూ మరి మిగులు బడ్జెట్తో కూడినటువంటి తెలంగాణ హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం కోసం విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ గాని బయ్యారముక్కు కానీ ఇంకా ఇతరత్ర అనేక అంశాలు పెట్టారు గత పది సంవత్సరాలుగా కాలం వెలదీసరు తప్ప ఆ రోజు మా సోనియమ్మ మా మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి విభజన హామీలను ఒక్కటి కూడా పరిష్కరించలేదు ఈరోజు సాక్షాత్తు మోడీ గారే మరి వరంగల్ జిల్లాకు వస్తున్నారంటే మేమందరం ఆశించినాం ఖచ్చితంగా గిరిజన యూనివర్సిటీకి మరి నిధులు ఇస్తారు ఈ సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తారన్నటువంటి మరి హామీ ఇచ్చి ఆ జీవో పాతి చేసి ఇచ్చిపోతారని మేము అనుకున్నాం కేవలము వృత్తి మాటలు గట్టిగా చెప్పుకొని ప్రచారం చేసుకొని పోయింది తప్ప ఎలాంటి ఎలాంటి ఉపయోగం మాత్రం లేదు వారి పర్యటన మూలంగా ఇవాళ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకొని ఏ ప్రజలను కలవడానికి వచ్చారు పదివేల మంది పోలీసులను పెట్టుకొని ఏ ప్రజలను ఉద్ధరించడానికి వచ్చారు ఒక మన మేడారం జాతర జరుగుతుంటే జనరల్గా మే మన కోటి మంది భక్తులకు వాళ్ళందరి సౌకర్యార్థం లేదా అంటే బందోబస్తు కోసం ప్రజలను క్యూ లైన్లలో నిలబెట్టే ఇతరత్ర పదివేల మందిని పోలీసు ఉపయోగిస్తాం ఒక్క మోడీ గారి కోసం పదివేల మంది ఉపయోగించి ఇవాళ అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత ఖర్చు పెట్టి ఏం చేసినంటే ఏం లేదు బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ అనుకున్నట్టు యాక్షన్ చేసి ఇద్దరు ఒకటేనని జనానికి అందరు తెలుసు ఇప్పటికైనా బీజేపీ నాయకులారా పెద్ద పెద్ద మాటలు బంద్ చేసి పది సంవత్సరాలుగా మీరు చే అధికారంలో ఉన్నారు ఏ ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేకపోయారు దానిలో భాగంగా మా వెనుకబడ్డ ములుగు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి మరి గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంభించండి మీకు చిత్తశుద్ధి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా